నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర ఫ్యామిలీ పెరిగిందన్నీ. థ్యాంక్ యూ. బాగుపడ్డ వాళ్ళ సంఖ్య పెరిగింది. సంతోషం. అండ్ కొత్త వాళ్ళు కూడా దాని మీద అవగాహన పెంచుకున్నారు. నిజంగా పాజిటివ్ మాట్లాడటం కానీ లేదంటే బిహేవియర్ కానీ ఈవెన్ చాలా చేంజెస్ మనసుకు హత్తుకునేలా కొన్ని కొన్ని వీడియోస్ మీరు నేను చేసిన దాంట్లో మంచి మంచి మాటలు అంత పాజిటివ్గా మాట్లాడటం ఒక పెద్ద ఫ్యామిలీయే క్రియేట్ అయిందని చెప్పాలి ప్లాట్ఫామ్ నుంచి. అవును, మనకి క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఏముంటుందంటే ఒక శక్తి, ఒక ఎనర్జీ, అలాగే కదలిక. ఎనర్జీ లేకుండా ఇక్కడ సృష్టిలో ఏది కూడా కదలదు. అంటే ఒక వస్తువుని మనం కదిలించాలంటే దానికి ఒక శక్తి కావాలి, ఒక ఎనర్జీ అనేది కావాలి. అది ఒక సూత్రం, అది అదొక బేసిక్. కానీ మనిషి యొక్క జీవితం కదలాలంటే డబ్బు కావాలి. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మనకి డబ్బు మెయిన్ అన్నమాట. మన యొక్క వ్యవహారంలో చూసుకుంటే మనకి ఎనర్జీ అంటే డబ్బు. ఆ డబ్బు అనేది మనిషిని ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఎంత ఎనర్జీ ఇస్తుంది అనేది కూడా అది మనం ఎంత సంపాదిస్తాము, లేకపోతే ఆ డబ్బు పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎంత కదిలిస్తుంది అనేది మీ చేతిలో ఎంత ఉంటే అంత కదిలిస్తుంది. అది బేసిక్ సూత్రం, అది తప్పేం లేదు అది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే మన జీవితానికి అన్వయించుకుంటాం. అదే సూత్రాన్ని మనం జీవితానికి అన్వయించుకుంటాం. ఈ అన్వయించుకోవడంలో డబ్బుని మనం ఏ విధంగా చూడాలి, డబ్బుని మనం ఏ విధంగా స్వీకరించాలి, డబ్బుతో మనం ఏమేం చేయవచ్చు అనేది దాని మీద ఫస్ట్ మనకు ఒక అవగాహన ఉండాలి. ఫస్ట్ మనకు డబ్బు మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఉదయం లేచి నుంచి పడుకునే వరకు డబ్బు తప్ప ఇంకా వేరే ఆలోచన లేవు. ఎందుకు? మంచి ఎనర్జీ. మీ ప్రతి కదలికలోనూ డబ్బునే మాత్రం మనం చూడాలి. మీరు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన యొక్క పాలసీ కానీ లేకపోతే మన థాట్స్ కానీ లేదంటే మన యొక్క యాటిట్యూడ్ కానీ ప్రతి దాంట్లో డబ్బు మాత్రమే మనం కదిలిస్తుంది. ఒక్కసారి కనుక దాన్ని మనం ఆలోచించలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనం ఎక్కడుంటాం, మనం మొత్తం మనం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని బాగా పాటించండి. మీరు శక్తి కదలిక, ఎనర్జీ మూమెంట్, ఇదాన్ని బాగా గట్టిగా పట్టుకోండి. దాన్ని మన సబ్జెక్ట్లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మనీ. ఆ మనీ మిమ్మల్ని కదిలిస్తుంది. ఎలా కదిలిస్తుంది, ఎక్కడ కదిలిస్తుంది, ఎలా ఏమేమి చేయిస్తుంది దాంతో. దాంతో మీరు ఒక హీరో కావచ్చు. ఓకే ఓకే. దాంతో మీరు ఒక గొప్ప కోటీశ్వరులు కావచ్చు. దాంతో మీరు ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా కూడా మారవచ్చు. అదొక్కటి మీరు గట్టిగా పట్టుకున్నారంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది ఎలా పనిచేస్తుంది, మనకి ఎలా పనిచేస్తుంది? సపోజ్ డబ్బు లేనితనానికి డబ్బున్న వాస్తవానికి మీరు దగ్గర సంబంధాలు చూసినప్పుడు డబ్బు లేనప్పుడు మీ ముఖంలో ఒక కళ అనేది లేదు మీకు. ఇది బాగా గుర్తుంచుకోండి. అలాగే మీరు గట్టిగా మాట్లాడలేరు. ఫస్ట్ మీరు గట్టిగా మాట్లాడలేరు, వాయిస్ అనేది గట్టిగా రాదు. ఎలా ఉంటుందంటే మొత్తం మనిషి లొంగిపోయినట్టు కానీ, ఒక బానిసత్వాన్ని తనకు తాను అలవాటు చేసుకున్నట్టు కానీ, ఒక కుంగిపోయిన మనసత్వంతో నీరసంగా నిస్సహాయంగా ఉంటాడు. అంటే ఎందుకు అలా ఉన్నాడు? అక్కడ ఎనర్జీ లేదు. ఎనర్జీ మీన్స్ మనీ, విటమిన్ ఎం అనేది కావాలి. ప్రతి ఇప్పుడు ఒక మనిషి అనారోగ్యంగా ఉన్నాడు, అన్ని విటమిన్స్ ఇస్తారు కదా. కానీ ఇక్కడ మనం నడవాలంటే మన విటమిన్ ఎంఏ, ఇంకేం లేదు. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కడ కూడా ఎనర్జీ కనిపించదు. నిస్సాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటాడు, ఎత్తుక్కుంటాడు. ఎత్తుక్కోవడం అనేది అతను ఏమనుకుంటాడంటే నేను డబ్బు కోసం ఎత్తుక్కుంటున్నాను అనుకుంటాడు. కానీ డబ్బు గురించి అతను ఆలోచించాడు. ఏమాలోచిస్తాడు అంతకు రివర్స్లో ఆలోచిస్తాడు. ఏమాలోచిస్తాడు? ఎప్పుడు కూడా డబ్బు లేదు, డబ్బు నా దగ్గర లేదు, డబ్బు నా దగ్గర పుష్కలంగా లేదు, డబ్బు లేకుండా నేనేం చేయగలను అనే నిస్సహాయతలో ఆలోచిస్తుంటాడు. అతను ఏమనుకుంటాడంటే నేను డబ్బు గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. కానీ దానికి రివర్స్ ఆలోచిస్తుంటాడు. అక్కడ డబ్బు అంటున్నాడు, లేదు అని అంటున్నాడు. అన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ డబ్బు లేనితనాన్నే ఆలోచిస్తున్నాడు. అవును. అతనేమనుకుంటున్నాడు? డబ్బు లేదు కాబట్టి నేను డబ్బు గురించి ఆలోచిస్తున్నాను అని ఒక భావనలో లేదు లేదు అనుకుంటా లేకుండా పోతుంది. ఇంకా అంటే ఇక దగ్గర రాదు కదానికి. విన్నారా? ఎప్పుడు కూడా లేదు కాదు పోదు ఈ యొక్క నెగిటివ్ వాట్ చెప్తుంటావు, అవి అలాగే ఉంటాయి. ఇక అంతకంటే ముందుకు పోలేడు మనిషి. కాబట్టి నీకు ఎనర్జీ రావాలి, అంటే మనీ రావాలి, డబ్బు రావాలన్నప్పుడు ఏం చెప్పాలి? దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. అంటే ఎక్కడెక్కడైతే నువ్వు మిస్ అవుతున్నావు, ఎక్కడెక్కడైతే డిస్టర్బ్ అవుతున్నావు, ఎక్కడెక్కడ నిస్సాయ స్థితికి వెళ్ళిపోతున్నావు, వాటన్నిటికీ మనం ఆపోజిట్గా అంటే రివర్స్గా ఆలోచించాలి. ఓకే. మీ దగ్గర డబ్బు లేదు, లేదని ఎప్పుడు చెప్పకండి, ఎక్కడ కూడా చెప్పకండి. ఎన్నోసార్లు చెప్పా, మీ దగ్గర డబ్బు లేదని కనుక మీ నీడకు కూడా తెలియనివ్వకండి, ఎవరు కూడా తెలియదు. లేకుండా ఉన్నట్టుగానే హుందాగా ఉండండి.
ఎంత వీలైతే మీరు హుందాగా ఉండండి. మీరు ఎంత హుందాగా ఉంటే అప్పుడు విశ్వం మన నిజమని నమ్ముతుంది. కాబట్టి లేకుండా ఉన్నదని చెప్పండి, ఎక్కడ కూడా మీరు ఉన్నదని చెప్పండి, ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడకండి. ఇప్పుడు మీరు ఏదైతే మీరు నిస్సహస్థితిలో మాట్లాడే మాటలు ఉన్నాయో వాటన్నిటికీ మీరు ఆపోజిట్లో చెప్పడం అనేది ముందుగా అలవాటు చేసుకోండి. ఎంత మీరు దానికి ఆపోజిట్గా చెప్తే అంత డబ్బు కానీ, లేకపోతే పరిస్థితులు కానీ, లేకపోతే సమాజం కానీ, లేదంటే మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనేది మీకు పాజిటివ్గా మారడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీరు అలాగే మాట్లాడుతున్నారనుకోండి, ఇంకా నిరసించిపోవడం కానీ, ఉన్న పరిస్థితులన్నీ మీకు టైట్ అయిపోవడం కానీ, ఎక్కడ కూడా మీకు అనుకూలత లేకపోవడం కానీ, దాంతో ఏమైపోతారో మీరు మళ్ళీ మొత్తం డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఒక బిజినెస్లో కానీ, లేకపోతే మీ యొక్క ఏదన్నా పరిస్థితుల్లో కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ, మీకు ఎక్కడ నిస్సహాయత వచ్చినా, డబ్బు విషయంలో ఎక్కడ నిస్సహాయత వచ్చినా, ఒక నీరసం వచ్చినా, దాని గురించి థాట్ నెగిటివ్ వచ్చినా, ఎమ్మటి ఏం చేస్తారంటే మీరు పాజిటివ్కి వెళ్ళిపోండి, అంటే ఎనర్జీ తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు ఎనర్జీ తెచ్చుకున్నారో అప్పుడు మీకు ఏమవుతుందంటే మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు లేదన్నారు లేకుండా పోతుంది, అంటే అక్కడ స్టాప్ అయిపోతుంది, మీ యొక్క ఉనికి అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే ఉందన్నారో అక్కడ మళ్ళీ మీకు వెళ్ళే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఎలా అవుతుందనేది తెలియదు. మీరు ఉన్నదని చెప్పినప్పుడు, గట్టిగా నమ్మినప్పుడు, అప్పుడు ఏం చేస్తుందంటే విషయం మీకు అవకాశం కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది, మెల్లిగా మీ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలాగే పాజిటివ్గా ఒక 4-5 రకాలుగా మీరు పాజిటివ్గా మీ యొక్క చుట్టుపక్కల మీ యొక్క యాటిట్యూడ్ని కానీ, మీ యొక్క సిచ్యువేషన్స్ని అలాగే పాజిటివ్గా మార్చుకున్నారనుకోండి, అలా అలా ఏమవుతుంది, మీ చుట్టూ మొత్తం పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడుతుంది. దాంతో ఏమైపోతుంది, మీ కదలిక మొదలవుతుంది. అవును, ఫస్ట్ ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీ ద్వారా కదలిక ఉంది. అప్పుడేమవుతుంది, బోలెడ్ అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలతో మీరు ఏం చేస్తారు, ఒకదాని మించి ఒకదాన్ని అందుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు నెగిటివ్ చెప్పకండి, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే. అంటే ముందు పాజిటివ్ అనే ఎనర్జీని మీరు తీసుకోండి. ఓకే, ఆ పాజిటివ్ ఎనర్జీకి డబ్బును తోడు చేయండి. అర్థమైందా, ఎనర్జీ కదలిక, దీన్ని బాగా మైండ్లో పెట్టుకోండి. ఆ ఎనర్జీకి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు పాజిటివ్ ఎనర్జీని ముందు మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి మనీని జోడించండి. ఆ తర్వాత మూమెంట్ అదే స్టార్ట్ అయిపోతుంది. అలా 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 ముందుకెళ్ళిపోతారు, మీరు కోరుకున్న కోరికలను సాధ్యమవుతాయి, మీరు ఏదనుకుంటే సాధ్యమవుతుంది. ఇక ఏదైనా చేయగలరు మీ దృష్టిలో. కాబట్టి ఈ సూత్రాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, ఎనర్జీ కదలిక, ఎనర్జీ మూమెంట్, శక్తి కదలిక, ఇదన్నీ ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి. ఎట్లాంటి సిచ్యువేషన్లో సరే, మీరు ఒంటరిగా ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈ రెండింటిని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రం మీరు ముందుకుపోతారు. ఈ రెండింటిని మాత్రం ఎప్పుడు కూడా మరవకండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు.